Hi friends, welcome to Freshers Now Telugu YouTube channel. Friends, ee roju ee video lo manam Andhra Pradesh Police Recruitment 2021 sambandhinchina notification ki sambandhinchina poorthi samacharam anedi ee video lo manam telusukundam. Friends, AP Police Recruitment 2021 AP Police అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖలోని ఉద్యోగుల భర్తీకి సంబంధించి ఒక కీలక ప్రకటన అనేది చేశారు. ఫ్రెండ్స్, ఆ ప్రకటనకి సంబంధించిన సమాచారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అనేది అందించారు. తాజాగా విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పోలీస్ శాఖలోని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. పోస్టుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వడం జరుగుతుంది తెలుసుకుందాం. మొత్తం ఖాళీలు 6500 పోస్టులు. నోటిఫికేషన్ తేదీ December 2020. పోస్టులు వచ్చేసి పోలీస్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్. పోస్టుల భర్తీ జనవరి 2021. ఈ పోస్టులకు సంబంధించి 4 దశల్లో భర్తీ చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను కూడా వెంటనే చెల్లిస్తామని తెలిపారు. మహిళల భద్రతా విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కుల మత ఘర్షణల్లో పోలీసులు పారదర్శకంగా పనిచేయాలన్నారు. దిశ బిల్లును కేంద్రం త్వరలోనే ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ డిస్క్రిప్షన్లో ఇంకా మిగతా టాపిక్స్ ఏవైతే లేవో వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.